శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం మరికొన్ని మంత్రాలను తెలుసుకుందాం. మనకు ఆటంకాలు రాకుండా రక్షించే స్వామి విఘ్నేశ్వర స్వామి. ఆదౌ పూజ్యోగణాధిపః, ఆదౌ సేవ్యోగణాధిపః, ఆదౌ ధ్యేయో గణాధిపః, ఆదౌ గమ్యో గణాధిపః. అన్నిటికీ ముందు అగ్రతాంబరం ఆయనకి. అలాంటి స్వామివారిని 16 నామాలతో మనం నిత్యం స్మరించుకుంటూ ఉంటే మనకు ఆటంకాలు రాకుండా సర్వత్రా విజయం కలుగుతుంది. దత్తావతార స్వరూపులు, దత్తాత్రేయుల అవతారం అని భావిస్తూ ఉన్నటువంటి, మనందరం ఆరాధించేటటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ఈ విషయాన్నే ప్రస్తావించారు. దత్తాశ్రమాలు ఎక్కడ ఉన్నా కూడా, మన దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా కూడా, ఆశ్రమంలో వామభాగంలో అఖిలేశ్వర స్వామి, దక్షిణ భాగంలో ఆంజనేయ స్వామివారు ఉండే చిత్రాలు, శిలా విగ్రహాలు కనిపిస్తుంటాయి. అంటే తప్పనిసరిగా మనం ముందుగా అఖిలేశ్వర స్వామివారిని స్తుతించాలి. సుముఖశ్చైగదంతశ్చ కపిలో గజకర్ణికః, లంబోదరస్య వికటో విఘ్నరాజో గుణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ, షోడశయుతాని నామాని ఎఃపటే చుణుయాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ స్తోత్రం మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహంతో సర్వత్ర విజయం లభిస్తుంది. గృహప్రవేశే, విద్యా విషయే, సర్వత్ర అలాంటి స్వామివారి షోడశనామాలను మనం స్మరిద్దాం. వారి స్వామివారి అనుగ్రహం పొందుదాం. శుభం భవతు, స్వస్తి.